ఆదిని చూసారు కదండి ఎలా ఉన్నారో, వృద్ధాప్యం పైబడింది, చెవులు సరిగ్గా వినబడవు, కళ్ళు కూడా సరిగ్గా కనబడవు, అయినా కూడా ఆయన కష్టపడి ఆయన పని ఎలా చేసుకుంటున్నారో చూసారా. ఇవి పాపం స్టాక్ కూడా చాలా తక్కువగా ఉంది, ఎవరు వస్తారండి వాళ్ళ దగ్గరికి? ఏదైనా వస్తే ఇంకా పూటకి వాళ్ళకి తిండి ఉంటుంది, లేకపోతే ఆ పూటకి మరి చెప్పలేము. మీ పేరేంటి? లక్ష్మణరావు గారు కూర్చుందామా? అలాగా ఉన్న ప్లేస్ లో అడ్జస్ట్ అయ్యి కూర్చుందామా? అమ్మ మీ పేరేంటి? మీకు ఏమైంది, చేతికి ఏమైంది? చూడండి ఎంత గ్రేట్ తెలుసా చూసారా, వీళ్ళు క్యాన్సర్ పేషెంట్ అయ్యుండి ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఆయన అక్కడ వడగాలుల్లో నిలబడి కూర్చొని ఆయన బుట్టలు తట్టలు ఏవో అల్లుకుంటూ వాళ్ళు తన బ్రతకడం కాకుండా మళ్ళీ ఈ వయసులో, ఈ 70 ఏళ్ళ వయసులో వాళ్ళ ఆవిడకి కూడా పోషణాధారంగా నిలిచాడు. భర్త బాధ్యత ఎంత బాగా నిర్వర్తించాడు చూసారండి. సరే బియ్యం అవి ఉన్నాయా మీకు ఇంట్లో? బియ్యం ఇస్తాను తీసుకోండి. కర్రలు ఏవి తెచ్చుకుని బుట్టలు అల్లుకుంటున్నారు కదా, ఇంకా కొంచెం ఎక్కువ తెచ్చుకోండి, ఎక్కువ తెచ్చుకొని ఇంకా కొంచెం బిజినెస్ బాగా డెవలప్ చేసుకోండి. 5,000 ఇస్తున్నాను మీకు. 5,000 నేను వెళ్ళొస్తాను, ఇంకా సంతోషంగా ఉండండి. బాయ్ బాయ్.